బాలీవుడ్ని మన హీరోయిన్లు మెల్లమెల్లగా కబ్జా చేసేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్టులు ఓటీటీలన్న తేడా లేకుండా అవకాశాలని అలా అందిపుచ్చేసుకుంటున్నారు. అలా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారాతో ఒక విషయంలో పోటీకి దిగేశారట కీర్తి సురేష్. ఆల్రెడీ అల్లుకుపోతున్న రష్మికని కీర్తి ఫాలో అయిపోతున్నారో అంటూ చెవులు కొరికేసుకుంటోంది గ్లామర్ ఇండస్ట్రీ. పుష్ప సినిమాతో సడన్ గా బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్నారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి. ఆల్రెడీ ముంబై సర్కిల్స్ లో ఆమె చేస్తున్న ప్రయత్నాలకి పుష్ప క్రేజ్ తోడైంది. ఆ వెంటనే సందీప్ రెడ్డి యానిమల్ కూడా సక్సెస్ కావడంతో తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది రష్మికకు. ఇప్పుడు బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ పక్కన సికిందర్ లో నటిస్తున్నారు రష్మిక. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రష్మికని ఫాలో అవుతున్నట్టే ఉంది కీర్తి సురేష్ ప్లానింగ్ చూస్తుంటే. ఆల్రెడీ సౌత్ లో కీర్తి సురేష్ యమా బిజీగా ఉన్నారు. నార్త్ లో కూడా బేబీ జాన్ సినిమాలో నటిస్తున్నారు కీర్తి సురేష్. అట్లీ వేలు పట్టుకుని ముంబై వీధుల్లో నడుస్తున్నారు కీర్తి సురేష్. వరుణ్ ధావన్ తో కీర్తి చేసిన సీన్స్ రషెస్ చూసిన వాళ్ళందరూ వారే వాహ్ అంటూ మెచ్చుకుంటున్నారట. ఆ మౌత్ టాక్ ఇప్పుడు బాలీవుడ్ లో బాగానే పనిచేస్తోందట. ప్రియదర్శన్ డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ నటించబోయే సినిమా కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉండడానికి రీజన్ కూడా అదే అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా కోసం కియారాను కూడా అనుకుంటున్నారు. కియారా వర్సెస్ కీర్తి సురేష్ అంటూ సాగే పోటీలో ఎవరు గెలుస్తారు అనేది ఇంట్రెస్టింగ్ విషయం.